దాని మీద మీరు చర్చించండి, వచ్చిన సబ్జెక్టుల మీద మీరు చర్చించండి. అధ్యక్ష, మొదటి ప్రశ్న సమాధానం. అధ్యక్ష, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్ ఎవరు పనిచేయడం లేదు. అధ్యక్ష, 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఉనికిలో లేదు. అధ్యక్ష, రెండు మూడు ప్రశ్న సమాధానం. అధ్యక్ష, 277.21 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. అధ్యక్ష, డిఅండ్ఈ అధ్యక్ష, ఈ ప్రశ్నలు ఉత్పన్నం కాదు. అధ్యక్ష రామసుబ్బారెడ్డి గారు. అధ్యక్ష, ఈ వాలంటీర్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సంక్షేమ పథకాలు అదేవిధంగా పౌర సేవలు ప్రజల వద్దకే గడప వద్దకే అందించే విధంగా గ్రామాల్లో మనం తెలుసు అధ్యక్ష, గ్రామ సచివాలయాలు 15,000 సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి అనుసంధానం చేస్తూ ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ను గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఇళ్ళకు ఒక వార్డు వాలంటీర్ని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లు కూడా జీవోలు ఇష్యూ చేసి వాలంటీర్లను 266,000 మంది వాలంటీర్లను నియమించి ప్రభుత్వం ఆ రోజు గ్రామాల్లో కానీ ప్రజలకు సేవలు అందించేదానికి వాళ్ళ గడప వద్దకే అందించే విధంగా ప్రతి పేదవాడికి కులాలు మతాలకు అతీతంగా అవినీతికి ఆస్కారం లేకుండా పౌర సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను గత ప్రభుత్వం వైఎస్ఆర్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, దాంట్లో ఎన్నో సేవలు అందించడం జరిగింది అధ్యక్ష. గతంలో చూసాం అధ్యక్ష, ఎన్నికల ముందు కూటమి నాయకులు కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పి వాళ్ళ మాట కూడా ఇవ్వడం జరిగింది. కరోనాలో అందరూ కూడా భయపడ్డారు. అలాంటి పరిస్థితులలో కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండడం ద్వారా ఆ రోజు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య వచ్చింది. ప్రపంచంలో మన రాష్ట్రంలో చాలా ఈ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ఉపయోగించి ప్రజల ప్రాణాలు కాపాడేదానికి, మంచి వైద్య సౌకర్యాలు అందించేదానికి బ్రహ్మాండంగా వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడింది. ఆ రోజు సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇలాంటి వ్యవస్థను ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడినటువంటి సందర్భం కూడా మనం విన్నాం అధ్యక్ష. ఇలాంటి వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందైతే విమర్శించారు. ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత అధ్యక్ష, ఇదే వాలంటీర్ వ్యవస్థకు 5,000 ఇస్తున్నారు, 10,000 రూపాయలు మేము వాళ్ళ వేతనం పెంచి కొనసాగిస్తామని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్లో ఎక్కడ వాటి గురించి ప్రస్తావన కానీ కేటాయింపులు లేకపోవడం, అదే అధ్యక్ష, మీరు ఇచ్చిన మాట ప్రకారం వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ వాళ్ళకు 10,000 వేతనాన్ని పెంచి ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. ఇస్తున్నారా లేదా, మీరు ఇచ్చిన మాటకు నిలబడుతున్నారా లేదా అని కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అరుణ్ కుమార్, సేమ్ క్వశ్చన్. ఓకే అధ్యక్ష, దొంగే దొంగ అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష. లేదు ఇంకో సామెత చెప్పాలంటే అధ్యక్ష, సమాధానం చేస్తా, ఓపిక ఉండమని చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, వాళ్ళ సమాధానం చెప్పండి. కాంట్రవర్సీకి వెళ్ళకండి, సమాధానం చెప్తున్నాను సార్. అధ్యక్ష, వాళ్ళ సమాధానం కావాలంటే చెప్పండి సార్. దయచేసి మంత్రి గారు కాంట్రవర్సీకి పోకండి. లేదు సార్, నేను ఇవన్నీ ఏంటంటే సామెతలు సార్, మన సమాజంలో ఉన్న విషయాలు చెప్పాను సార్ నేను. సార్, నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. చెప్పాం మంత్రి గారికి, సూచన చేశాం. కూర్చోండి కూర్చోండి అధ్యక్ష. వాళ్ళ సమాధానం అధ్యక్ష, ప్రశ్న వేస్తారు, కాల్ చేస్తారు, అధ్యక్ష వాళ్ళకి అధ్యక్ష చెప్తారు. వాళ్ళు చెప్పినట్లు గౌరవ సభ్యులు రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టు, దానికి మీరు అడిగిన దానికి వివరణ చెప్తున్నారు, కూర్చోండి. రామసుబ్బారెడ్డి గారు చెప్పినట్టు సచివాలయాలకు సంబంధించి అధ్యక్ష, వాళ్ళ జీవోలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ జీవోల్లో కూడా అధ్యక్ష ఒకసారి చూసుకుంటే, జీవో నంబర్ 65 ద్వారా 14/8/21 జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా 14/8/22 జీవో నంబర్ 7 తీసుకొచ్చారు అధ్యక్ష. 29/9/22 ఉన్నట్టుగా 14/8/23 ఒక జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అప్పుడు అంటే 29/9/22 తీసుకొచ్చారు అధ్యక్ష. మరి అదేవిధంగా చూసుకుంటే 2023 సెప్టెంబర్ వాళ్ళు జీవో ఇవ్వలేదు అధ్యక్ష. అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రకారం జీవో నంబర్
ఆర్టికల్ 20, 29, 29, 22 ఇచ్చిన జీవో ప్రకారం 15/8/22 నుంచి 14/8/23 వరకు గ్రామ వార్డు సచివాలయాలుగా ఉన్నటువంటి వాలంటీర్లు రెన్యువల్ చేసుకుంటూ ఇచ్చారు అధ్యక్ష. ఆ తర్వాత వాళ్ళు మొన్న దిగిపోయేంతవరకు వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు ఇవ్వలేదు అధ్యక్ష. నేను మిమ్మల్ని అడుగుతాను అధ్యక్ష, అధ్యక్ష ఆ తర్వాత వాళ్ళు పదవుల్లో ఉన్నారా లేదా అధ్యక్ష? జీవో ఇవ్వలేదు, రెన్యువల్ చేయలేదు, లేని వాళ్ళని రాజీనామా చేయించారు. అంటే ఇది ఒక ఫేక్ ప్రపంచం అధ్యక్ష. లేని వాళ్ళ చేత రాజీనామాలు చేపించారు, లేని వాళ్ళ చేత ఎలక్షన్ కూడా అన్నారు. ఎలా చేస్తారు అధ్యక్ష? ఇది ప్రజలు తప్పుదోవ పట్టించారు, వాళ్ళ నమ్ముకున్నటువంటి కార్యకర్తలు తప్పుదోవ పట్టించారు, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారు. మాకు కూడా తెలియదు అధ్యక్ష. వారు చెప్పినట్లుగా, వారు చెప్పినట్లుగా మేము రెన్యువల్ చేద్దాం అనుకున్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ తీసుకొద్దామని చెప్పారు అధ్యక్ష. తీసుకొచ్చి చూస్తే అధ్యక్ష, ఇవి మాకు వచ్చినటువంటిది వాళ్ళు ఉద్యోగాల్లో లేరని, అటువంటి వాళ్ళని కొనసాగించలేమని చెప్పేసి మేము చెప్పడం జరిగింది అధ్యక్ష. సర్వీస్లో లేకుండానే వారి చేత రాజీనామాలే ఫేక్ ఆట. వాలంటీర్ సేవలో సాంకేతిక కారణాల వల్ల వాళ్ళని మేము కొనసాగించలేని పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అయినప్పటికీ కూడాను పరిశీలించండి, ఏమైనా అవకాశాలు ఉంటాయో చూడమన్నారు అధ్యక్ష. ఇంకో విచిత్రం ఏంటంటే అధ్యక్ష, వాళ్ళు ఉద్యోగాల్లో లేరు, అయినప్పటికీ కూడా మే వరకే జీతాలు చెల్లించారు. ఎలా సాధ్యమైంది అధ్యక్ష? ఇది ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్త పరిస్థితి. ఇదొక సాక్ష్యం అధ్యక్ష. ఇక్కడ పనిచేసినటువంటి వాలంటీర్ల మీద మాకు చిన్న చూపు లేదు, దాని మీద మేము లోతుగా పోవడం లేదు అధ్యక్ష. వాళ్ళని సహృదయంతో చూద్దాం అన్నాం. వారు చెప్పిన మాటే ఉంటే కదా అధ్యక్ష కొనసాగించడానికి, లేనిదాన్ని ఎలా కొనసాగిస్తాం అధ్యక్ష? నేను సమాచారం అదే ఇచ్చాను అధ్యక్ష, లేరు కాబట్టి చేయలేకపోయాం. ఇంకోటి ఈ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారు ఇంకోటి చెప్పారు అధ్యక్ష, సమగ్రంగా పరిశీలన చేయండి అని కూడా చెప్పారు అధ్యక్ష. ఇక్కడ చాలా అభ్యంతరాలు వచ్చాయి అధ్యక్ష. అసలు ఉద్యోగాల్లో లేనటువంటి వాళ్ళ రాజీనామాలు, ఉద్యోగాల్లో లేనటువంటి వారికి జీతభత్యాలు, ఈ విధంగా పోతే ఎంతమంది మీద చర్యలు తీసుకోవాలి? వీటన్నిటి దృష్ట్యా ప్రస్తుతం లేరు అధ్యక్ష. దీని విషయంలో నేను చెప్పి ఇంకో విషయం అన్నారు, మీరు మాట ఇచ్చారంటున్నారు. దాని విషయాన్ని పోతే అధ్యక్ష, గత ప్రభుత్వంలో మాట ఇచ్చారు, మాట చెప్పారు సహజం. సిపిఎస్ రద్దన్నారు, ఏమైంది అధ్యక్ష? ఈ సభలో చాలా అడిగారు, ఏమైంది అధ్యక్ష? దాని గురించి ఎందుకు? వాళ్ళు అడిగినారు, మేము మాట చెప్పారు అధ్యక్ష. దాని గురించి వద్దులండి. సరే, సంపూర్ణ మధ్య నిషేధం ఏమైంది అధ్యక్ష? వాళ్ళు మాట చెప్పారు, మేము మాట తప్పకుండా సార్. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లకు ఇచ్చే సమాధానం చెప్తూ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పారు. అంతేగాని అధ్యక్ష, వాలంటీర్ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది, మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ సేవలు ఉపయోగిద్దామన్నారు, వాళ్ళ జీతభత్యాలు పెంచుదామన్నారు, కానీ లేరు అధ్యక్ష, వాళ్ళు లేరు. మేము కొనసాగించాలంటే ఉంటే కొనసాగించే వాళ్ళం. అందువల్ల రాజీనామాలు కూడా ఫేక్స్ అధ్యక్ష, లేని వాళ్ళ రాజీనామాలు. సార్ ఎల్ఓపి గారు మీరు సీనియర్ మోస్ట్ సార్, ఆ సభలో మీరు కేబినెట్ లో ఉన్నారు, అన్ని విషయాలు తెలుసు. ఇంకో సార్, ఈ ప్రతిపాదనలు పోతే కేబినెట్ ఆర్థిక సేవకు ఆమోదం చెప్పలేపలా, లేని వాళ్ళకి ఎలా ఇస్తామని చెప్పి ఆర్థిక సేవ ఆమోదం కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ అన్ని ప్రకారం ఇది వాలంటీర్లు ప్రస్తుతం లేరు. ఆ విషయాన్ని గౌరవ సభ ద్వారా నేను ప్రజలకు కూడా తెలియజేస్తాను అధ్యక్ష. ఓకే ఓకే.